ఎలాగైనా దీన్ని పోరాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో తెలంగాణ మతైక దేవాలయ ఉద్యోగుల సంఘం స్థాపించి సుమారు దశాబ్దాల పాటు కొట్లాడిన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారి సంఖ్య ఎక్కువండే మా సంఖ్య తక్కువండే తెలంగాణ పది జిల్లాలు కాబట్టి మా కోరికలు నెరవేర్లేదు శర్మ గారు దేవాలయ అర్చకుల సమస్యలు తీర్చారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అర్చకుల గ్రాంట్ ద్వారా వేతనాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 జూన్ 2 తర్వాత పనిచేసేటువంటి ఉచిత ఉద్యోగాలు కూడా టెంపుల్ నుంచి స్కేల్ అనేటువంటిది వర్తింపజేయాలి ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల పరిస్థితి ఏంటి దేవాలయంలో పరిస్థితి ఉందంటే కొన్ని చోట్ల అర్చకుడు కన్సల్టెంట్ పే 3000 4000 కు తీసుకొని సుమారు మేము మీకు ఉద్యోగ భద్రత కల్పించే అంశంపై నిరంతరం పోరాడుతామని ఎక్కడైతే దేవాలయంలో అలజలడి అనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు దేవాదాయ శాఖ అధికారులు ప్రవేశమవుతారు ఈ అర్చకులందరూ కూడా ఒకే గొడుగుకు రావాలని మా దాంట్లో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి వివిధ సంఘాలు ఉన్నాయి అవి కూడా ఏకతాటిపై ఒకే సంఘం కిందికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఈ ఉద్యమం ఎందరో పెద్దలు ముందుండి నడిపించారు ఈ ఉద్యమంలో ఉండి హక్కులు సాధించుకోవటమే కాకుండా అర్చక ఉద్యోగ సంఘానికి సారథ్యం వహించినటువంటి కనకంబట్ల వెంకటేశ్వర శర్మ గారు ఈ వారం మన విప్రనేత